నేటి కాలం యువత క్షణికావేశంలో ఊహించని నిర్ణయాలు తీసుకుంటున్నారు మరీ ముఖ్యంగా ప్రేమించినవాడు దక్కలేదని ప్రియుడు మోసం చేశాడని ఇలా కారణాలు వేరైనా చివరికి బలవన్మరణమే మార్గమనుకుంటున్నారు సరిగ్గా ఇలాగే ఆలోచించిన ఓ యువతి ప్రేమించిన యువకుడు ఆత్మహత్య చేసుకోవడంతో తట్టుకోలేక తాను కూడా బలవన్మరణానికి పాల్పడింది తాజాగా ఈ విషాద ఘటన చెన్నైలో వెలుగు చూసింది జరిగిందంటే తిరునల్వేలి జిల్లా నాంగునేరికి చెందిన సుధా అనే యువతి వరుసకు బావయ్యే మేనమామ కొడుకు సుబ్బయ్యను ప్రేమించింది ఇద్దరూ కొంతకాలంపాటు కలిసి తిరిగారు ఇక పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు అయితే ఇటీవల వీరి ప్రేమ వ్యవహారం సుధా ఇంట్లో తెలిసి వీరి పెళ్లికి ఒప్పుకోలేదు చదువుకునే వయసులో ప్రేమ ఏంటని మందలించారు దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సుబ్బయ్య తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు బావ మరణాన్ని తట్టుకోలేని సుధా ప్రేమించినవాడు లేని ఈ లోకంలో నేనెలా ఉండేదని ఇంట్లో ఉరేసుకుని బలవన్ మరణానికి పాల్పడింది ఒకే రోజు ఇద్దరూ మరణించడంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది జీవితంలో కలిసి ఒక్కటి కాకున్నా మరణంలోనైనా ఒక్కటవ్వాలనుకున్నారు బావామరదలు ఆత్మహత్య చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అసలు వీరి ప్రేమకు తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడమే వీరి మరణానికి కారణమా మీ అభిప్రాయాన్ని కామెంట్ల ద్వారా తెలియజేయండి ఇక ఇదిలా ఉంటే ప్రేమ పేరుతో నేటి కాలం కొందరు యువకులు మోసానికి పాల్పడుతున్నారు మొదట్లో ప్రేమిస్తున్నామని వెంటపడ్డం ఆ తర్వాత చేయాల్సినవన్నీ చేసి చివరికి మొఖం చాటేస్తున్నారు అయితే తాజాగా ప్రేమించిన యువతిని కాదని మరో యువతితో పెళ్లికి సిద్ధమైన ఓ యువకుడికి ప్రియురాలు పెళ్లిపీట్టల మీదే దిమ్మ తిరిగే షాకిచ్చింది తాలికట్టే సమయానికి ప్రియురాలు ఎంట్రీ ఇచ్చి పెళ్లి పెటాకులు చేసింది తాజాగా మంచిర్యాల జిల్లాలో వెలుగులోకొచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే జిల్లాలోని గద్దెరాగడికి చెందిన రాజేష్ అనే యువకుడు వరంగల్కు చెందిన అనుషా అనే యువతి గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు ఇద్దరూ కలిసి సినిమాలు షికార్లు అంటూ తెగ తిరిగారు అలా వీరి ప్రేమాయణం గత ఎనిమిదేళ్లపాటు సాగినట్లుగా తెలుస్తోంది ఇదిలా ఉంటే రాజేష్ ఇటీవల ప్రియురాలని కాదని మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు నిశ్చితార్థం కూడా పెట్టుకున్నారు ఇక పెళ్లి రోజు కూడా రానే వచ్చింది పెళ్లి మండపానికి వరుడు వధువు బంధువులంతా చేరుకున్నారు బాజా భజంత్రిల నడుమ కళ్యాణ మండపం అంతా సందడిగా మారింది పెళ్లితంతులో భాగంగా అన్ని కార్యక్రమాలు చేశారు ఇక వరుడు వధువు మెడలో తాళి కట్టే సమయానికి సినిమాల్లో లాగా ఆగండి అంటూ రాజేష్ ప్రియురాలు ఎంట్రీ ఇచ్చింది ఏం జరుగుతుందంటూ అందరూ కాసేపు ఆసక్తిగా తిలకించారు ప్రియురాలు రాజేష్తో దిగిన ఫోటోలు అందరి ముందు ఉంచింది ఇక ప్రియురాలు అసలు విషయం బయటపెట్టడంతో వరుడు తెల్లమొక వేశాడు దీంతో అతని బండారం బయటపడ్డంతో వధువు బంధువులంతా మోసం చేస్తావా అంటూ పెళ్లిపీటల మీదే వరుణ్ణి చితకబాదారు ఇక ఎట్టకేలకు వీరి పెళ్లి ఆగిపోయింది ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఫంక్షన్ హాల్కు చేరుకున్నారు అనంతరం కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు తాజాగా వెలుగులోకొచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజే